మీరేమంటే రేట్లు అయితే ఇంకో ఫైవ్ ఇయర్స్ వర్క్ ఇక్కడ తగ్గు అన్నారు కానీ అమరావతిలో వన్స్ వర్క్ కింద స్టార్ట్ అయినదంటే మళ్ళీ ఒక్కసారిగా హైదరాబాద్లో రేట్లు మొత్తం దిగొస్తాయి ఎస్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చాలా మంది ఇంటర్వ్యూస్లో నేను ఒక వర్డ్ విన్నాను ప్రైస్ కరెక్షన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రైస్ కరెక్షన్ అవుతుంది ప్రైస్ కరెక్షన్ అవుతుందని గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాదండి పక్క రాజ్యంలో డెవలప్ అవుతుంటే మనకి ఇక్కడ ప్రైస్ కరెక్షన్ అవుతుంది దిస్ ఈస్ ద యాక్చువల్ రియాలిటీ ఎందుకంటే ఒక గవర్నమెంట్ రిలేటెడ్ ప్రైస్ కరెక్షన్ అవ్వటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రైజెస్ ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి ప్రైస్ పెరుగుతుంది తప్ప కరెక్షన్ అనేది ఉండదు బట్ నౌ హైదరాబాద్కి ఇంతవరకు స్కోప్ ఇస్ ఓన్లీ ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఆంధ్ర ఇన్వెస్టర్స్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అప్పుడు మన బిల్డర్స్ విల్ కరెక్ట్ ప్రైజెస్ సో సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం దాదాపు వెస్ట్ సైడే ఉన్నాయి దాదాపు లక్ష కోట్ల పైన ఎగుమతులు ఇక్కడ జరుగుతుంటాయి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఐటీ అంటే ఎవరంటే మనకి ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కూడా అదే స్థాయిలో డెవలప్మెంట్ జరగబోతుంది ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే రాబోతుంది కాబట్టి ఒక్కసారిగా విశాఖపట్నం కావచ్చు విజయవాడ గుంటూరు ఈ మూడు ప్రాంతాల్లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటే అవి దాటిపోతున్నాయి మనం కొనే పరిస్థితులు కూడా ముందు ముందు రాకపోవచ్చు అని చెప్పి సో ఇదంతా విత్ టైంలో జరగవచ్చు దిస్ ఆల్ విల్ హ్యాపన్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ అండి సి వన్ థింగ్ ఐల్ యూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హీఈస్ మ్యాన్ విత్ అ లాట్ ఆఫ్ విజన్ ఐటీ సెక్ ఐటీ స్ట్రెచ్ని ఇంత స్ట్రెచ్ ఐ మీన్ ఇంత ఎలివేట్ చేసింది వాస్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే చేశారు హైటెక్ సిటీ బి పునాదులు ఎవరు వేసినా కూడా ఆయన దాన్ని వేసుకొని చేసి కంప్లీట్ చేశాడు ఓకే అండ్ కమింగ్ టు మన ఓఆర్ఆర్ గురించి కూడా మాట్లాడుతుంటే ఇట్స్ ట్రూ దట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగింది వర్క్ అన్నీ కానీ దానికి ప్లానింగ్ వేసింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సో అలాంటి మనిషి ఇప్పుడు అక్కడ ఫుల్ పవర్ఫుల్లో ఉన్నప్పుడు సెంట్రల్లో పవర్ఫుల్గా ఉన్నారు స్టేట్లో ఫుల్ మెజారిటీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయనకు ఫైవ్ ఇయర్స్ అనేది టూ మచ్ యాక్చువల్లీ ఫైవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇంకొకటి ఐటీ కంపెనీస్ కొత్తవి తీసుకొని రావాల్సిన అవసరం లేదు మన టీసీఎస్ క్యాంపస్ ఉంది ఓ రెండు ఆడేయండి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు వాళ్ళకంతా అక్కడికి షిఫ్ట్ అయిపోతే చాలు కదా సో సి ద స్ట్రాటజ్ స్ట్రాటజీ హియర్ ఈస్ స్ప్లిటింగ్ సో జరగబోతుంది అదే అంటున్నారు అంత ఎస్ ద స్ట్రాటజీ హియర్ ఈస్ స్ప్లిటింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్కి మా హస్బెండ్ సిస్టర్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి క్యాంపస్ ఎలక్షన్లో టీసీఎస్ వచ్చింది వాళ్ళిద్దరు ఉండేది కర్నూలులో నా దేవ్ వర్కింగ్ అని గచ్చిబౌలి ఇలాంటి ఎంతమంది పిల్లలు ఉన్నారండి అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు సో ఇఫ్ దే కెన్ డూ దిస్ ద గవర్నమెంట్ ఐమ్ షూర్ మీరు అన్నట్టు వాళ్ళ ప్లాన్స్లో ఇవన్నీ ఉంటుంది ఇలాంటివే అక్కడ చేసుకుంటే అక్కడ ఉండే వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెతుక్కుంటే సరిపోతుంది బాబుగారు బాబు ఒక్క పిలుపు పిలిస్తే కేవలం సింగిల్ వార్డు కొన్ని లక్షల మంది వచ్చి ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎస్ సో అదే మనకి ఫ్యూచర్లో ఓ పెద్ద డెవలప్మెంట్ అంటే ఇంత ఎన్ని లక్షల మంది వచ్చారంటే కంపల్సరీ సార్ ఒక ఇల్లు కావాలి మరొకొక్క సో మనం మొత్తం మీద ఏది తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక భవిష్యత్తు చాలా చక్కగా క్లియర్గా ఒక కి కూడి ఇల్లు అనొచ్చు స్కూల్స్ అనొచ్చు హాస్పిటల్ ఉండొచ్చు రెసిడెన్షియల్ ఏరియాస్ కమర్షియల్ మాల్స్ ఇవన్నీ ఒక ఎంప్లాయ్మెంట్ చుట్టే తిరుగుతుంది అది సో డెఫినెట్లీ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది తను అక్కడ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ పీపుల్ విల్ మూవ్ అండి అండ్ ప్రాక్టికలీ స్పీకింగ్ ఆంధ్ర ఈజ్ వెల్ మోర్ బెటర్ అదేమంటారు కల్చర్ కానీ క్లైమేట్ వైజ్ కానీ రోడ్ పరంగా కానీ హైదరాబాద్ కంటే చాలా బెటర్ ఎస్ట్ డే ఈ ట్రైన్ హెవీలీ నిన్న అసలు ఆల్మోస్ట్ వన్ అవర్ జామ్ అయ్యింది ప్రతి సిగ్నల్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఒక్క గ్రీన్ లైట్ పడడానికి ఎందుకంటే రోడ్ల మీద అంత నీళ్ళు ఉన్నాయి కానీ యూ గో టు అదర్ ప్లేసెస్ ఇప్పుడు ఆంధ్రానే చూసుకోండి రోడ్స్ ఆర్ వెరీ వైడ్ వెన్ కంపేర్డ్ టు హైదరాబాద్ ఒకప్పుడే వాళ్ళు ప్లానింగ్లో చేశారు అమరావతి రోడ్లు మీరు చూసారా చూసారు సో ఆ ఒక ప్లానింగ్లో ఆ లేఅవుట్ చే ఐ మీన్ ఆ లేఅవుట్ గీసారు ఆ లేఅవుట్ని ఎలివేట్ చేశారు దాన్ని దాన్ని ఒక పర్పస్ఫుల్గా దే హ్యావ్ డిజైన్ దట్ టోటల్ అమరావతి సో అలాంటి ప్లేస్లో మన సాఫ్ట్వేర్ కొత్త వస్తే రానియండి లేదు కొంచెం పార్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ గోస్ దేర్ మనకి ఇక్కడ పొల్యూషన్ తగ్గుతుంది ట్రాఫిక్ తగ్గుతుంది మనకి ఇంత క్రౌడ్ తగ్గుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు అందరు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే వీకెండ్ వెయిటింగ్ ఉంటుంది ఫైవ్ సిక్స్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అలాంటిది ఆంధ్రాలో ఈ బిజినెస్లన్నీ షట్ షట్డౌన్ అయిపోతున్నాయి ఎందుకంటే అక్కడ జనాలే లేరు అదే మనకి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ మైగ్రేటింగ్ బ్యాక్ టు ఆంధ్ర ఆల్సో హైదరాబాద్ విల్ బికమ్ లీవబుల్ అగెయిన్ జూన్ ఫోర్త్ నుంచి విజయవాడ హైవేకి ఎక్కలేని డిమాండ్ వచ్చింది ఆ సైడ్ వెళ్ళాలి కాబట్టి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలోనే అమరావతి కూడా ఉంటుంది ఇప్పటి వరకు విజయవాడ హైవే గురించి పెద్దగా ఎక్కడ మార్కెట్లో చర్చ చర్చలేదు అటువైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఇప్పుడు విజయవాడ హైవేకి ఎక్కర్లేని డిమాండ్ పెరిగింది అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట భవిష్యత్తు విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మేడం ఇది దిస్ ఫ్రెండ్లీ ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండొచ్చు అక్కడ ఐ మీన్ అవర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫర్ బోత్ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అ న్యూ పర్సన్ టు చంద్రబాబు నాయుడు సో డెఫినెట్లీ మనకి ఇంకా హైదరాబాద్ టు విజయవాడ హైవే అనేది చాలా భూమిలోకి వస్తుంది ఎందుకంటే ఇంతవరకు ఆ ఏరియాని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అంటే బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్ అప్పటి నుంచి ఇంతవరకు అది నెగ్లెక్ట్ అవుతూనే వచ్చింది కాబట్టి నవ్ దట్స్ ప్రెసెంట్ ఎనారియో ఏంటంటే ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ విజయవాడ హైవే కమర్షియల్ ప్రదంగా చేయాలనుకుంటే కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైవేస్ నాకు ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఎక్స్ప్రెస్ హైవే పడింది అక్కడ ద రోడ్స్ ఇప్పుడు ఎయిట్ లైనర్స్ అయినాయి ఓకే నెక్స్ట్ ఈజ్ దిస్ కనెక్టివిటీ ఫ్రమ్ ఆంధ్రా టు తెలంగాణ అండ్ అమరావతి ఈజ్ ఆల్సో ఈజ్ ఫాలోయింగ్ ఆన్ దాట్ రోడ్ సో డెఫినెట్లీ ఆ రోడ్కి ఇప్పుడు మనకి బెంగళూరు హైవేకి ఏదైతే డిమాండ్ ఉందో ఈక్వల్ టు బెంగళూరు హైవే విజయవాడ హైవే కూడా డిమాండ్ వస్తుంది అండ్ అందులో ఆ ఏరియాలో చాలా ప్రాజెక్ట్స్ డెడ్ అయిపోయినట్వి కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు ఆ ఏరియాకి వాల్యూ లేదు మార్కెట్ లేదు బట్ గోయింగ్ ఫర్దర్ డెఫినెట్లీ మనకి వరంగల్ హైవే విజయవాడ హైవే అండ్ బెంగళూరు హైవే ఇవన్నీ టాప్ మోస్ట్ హైవేస్ అవుతుందండి మనకి సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ విజయవాడ హైవేలో ఎంత అయినా తీసుకొని పెట్టొచ్చు ఆ రోడ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే స్నాగ్నె స్టాగ్నెంట్ అవుతుందండి ఓకే సో నెక్స్ట్ మనకి భూమి వచ్చేది ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ఆంధ్ర అండ్ ఇంకొకటి లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి మన ఎగ్జిట్ పోల్స్ మన సర్వేలు జరగటం స్టార్ట్ అయినప్పటి నుంచే చాలా రియాలిటీ కంపెనీస్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు ల్యాండ్ చూడటము యూనో ప్రాజెక్ట్ కోసం యూనో దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ఆఫీసర్స్ ల్యాండ్స్ అవన్నీ ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా అసలు ఛాన్సే ఉండదు ఈ పార్టీకి ఇంకొకటి వన్ కమింగ్ టు హైదరాబాద్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ అన్ని ఆంధ్ర వాళ్ళవే ఉన్నాయి అంత డబ్బులు పెట్టుకుని ఇరుకుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాగ్నెంట్ మార్కెట్ ఉంది ఇప్పుడు మీరు మియాపూర్ పుకట్పల్లి చందానగర్ ఆ ఏరియాస్లో చూసే రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ మ్యాక్సిమమ్ ఆంధ్ర సైడ్ వాళ్ళవే ఉంటాయి ఇప్పుడు చూడండి నెక్స్ట్ త్రీ మంత్స్లో అన్నీ వెకేట్ అవుతుంది ఎందుకంటే దిస్ బిజినెస్ విల్ గో టు అమరావతి